ఎవరైనా తండ్రి దాంట్లో ఏముంది? రోజు లవ్ లెటర్లు వస్తాయి మాకు, ఏముంది ఆ సిఐడి నోటీస్? ఏం కొత్తనా మాకు? ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు సిఐడి నోటీస్ పంపించాడు, దాన్ని తిప్పి పక్కన పెట్టేసాం. ఏముంది దానికన్నా సిఐడి కానీ విలువ ఉందా ఆంధ్ర రాష్ట్ర సిఐడికి? అది వైసీపీ ఐడి అయింది. వైసీపీ పరిస్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో చట్టం అమలు చేయట్లా పోలీసులు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నాడు. ఎవరైతే న్యాయ పోరాటం చేస్తారో వాళ్ళపైన దొంగ కేసులా? ఎంత అన్యాయం చూడండి. ఇంకో చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సభలో ఒక వ్యక్తి 10 మంది రాలేశారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళ పేర్లు మీకు తెలిసిపోతే మీరు చెప్పండి అంటాడు. అంటే ఇంట్లో దొంగలు పడితే చెప్పేసి ఎవరండి బాధ్యతలో? పోలీసులతో బాధ్యత. ఏం బీకుతున్నారు వీళ్ళు? ఇంకెందుకు కాకి డ్రెస్ తీసేయండి. డీజీ గారికి ఎందుకండి ఆ కాకి డ్రెస్ అనవసరం? తీసాను వేసుకోమనండి, వైకాపా చొక్క వేసుకుని తిరగమనండి. ఎందుకు ఈ బాధ అంతా? ఇదేనా ఆయన ఇచ్చే గౌరవం డిపార్ట్మెంట్కి? ఎంత అన్యాయం చూడండి ఒకసారి. ఇప్పుడు సిఐడి నోటీస్ పంపించారు, ఏముందండి? మా నాయకులకు అలవాటు, మొదటిసారి నోటీస్ వస్తే కొంత అందరం అనుకునేవాళ్ళం. ఇప్పుడు రోజుకొక నోటీస్ ఇస్తున్నాడు, తీసి పక్కన పెడేస్తాను. ఇంకేముంది దానికని జరిగే? ఏం పీక్కెళ్తారు? ఇన్సైడర్ ట్రేడింగ్ అయిపోయా? ఇట్లా అనేక ఆరోపణలు చేశాయి మా నాయకుడి పైన, ఏ ఒకటి నిరూపించలేకపోయారు. 2 సంవత్సరాలు అయింది ఈ జాంబీ రెడ్డి ముఖ్యమంత్రి. ఏం పీకాడు? ఏం పీకాడు? ఏం లేదు. జిల్లా మంత్రి హూ కిల్డ్ బాబాయ్? కన్నబాబు గారు స్ట్రైట్ క్వశ్చన్. బాబాయ్ని చంపింది ఎవరు? కన్నబాబు గారు మనస్సాక్షిగా లేదంటే వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి చెప్తాడా? ఆయనకి ఆయన నాయకుడికి లేదంటే వైకాపా నాయకులకి ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రమాణం చేసి చెప్తాడా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు బాబాయ్ని ఎవరు చంపారు నేను అడిగితే? అది ప్యాలెస్ో కాదు, అది ప్రజలు తెలుసు స్వామి. హైదరాబాద్లో ప్యాలెస్ చూశారు, పెద్ద పెద్ద భవనాలు, బెంగళూరులో 32 ఎకరాలు, పెద్ద హెలిప్యాడు, తాడేపల్లిలో 3 ఎకరాలు అనుకుంటా స్వామి. అది హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు 2400 గజాల్లో ఉంటుంది, ఇక ఇది 3 ఎకరాల్లో ఉంటుంది. అంటే ఈయన ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళినట్లేడులే, అక్కడ ఎంట్రీ లేదు కదా. సో అందుకే ఇంకా అవగాహన లేనట్టుంది. ఇల్లు వెళ్ళమనండి, కనీసం ముఖ్యమంత్రి గారిని ఇల్లు అడగమనండి. అదే అందరూ అడుగుతున్నారు మీ బాబాయ్ ఎవరు చంపారో కొంచెం కనుక్కోండి సార్. నేను ఒకటే అడిగా, ఇదే జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ అడిగాడు? ముఖ్యమంత్రి అయినా ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దంటున్నాడు? సింపుల్ క్వశ్చన్. మాట తప్ప మడమంది పోనీ చంకలు కొట్టుకుంటారు, రోజు రోజు కొట్టుకుంటారు కదా ఇట్ 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 అని. ఇప్పుడు చెప్పమను, అయిపోతుంది. వెరీ గుడ్. అదే అన్నా పోలీస్ వ్యవస్థ ఉందండి, ఏం చెప్పాలా? అయ్యా అదంతా ట్రోల్ వీడియో, కట్ చేసి అటాచ్ చేస్తే ఎలా ఉంటున్నా మీకు తెలుసు నాకు తెలుసు. నాకు అచ్చెన్నాయుడు గారికి ఎలాంటి ఇబ్బంది లే, కలిసి పనిచేస్తున్నాం. తిరుపతి ఎన్నికలకు వెళ్ళాలని మేమందరం కష్టపడుతుంటే వైకాపాలు తీసుకొచ్చి వీడియో పెడుతున్నారు. సింపుల్ గా మీరే చూస్తారు కదా, గట్టిగా పోరాడుతున్నాం. అయ్యో చాలా మంది ఇట్లనే అన్నారప్ప. అది కాదు, 2009లో కాయన్ అన్నాడు ఇట్లా అన్నాడు. ఏమైందో మీ అందరు తెలుసు. ఓకే, ఇంకా దానికన్నా ఎక్కువ నేను మాడకూడదు, మంచిదిగా. ఓకే, ఇట్లా చాలా మంది అన్నారు. తెలంగాణలో కూడా దొరగారు అన్నారు, టీడీపీ పోస్ట్ అన్నారు, విలీనం చేస్తారు, మళ్ళీ ఎన్నికలు వస్తే మేము గెలుస్తాం, మళ్ళీ విలీనం చేస్తారు, మళ్ళీ మేము గెలుస్తాం. అంతే, అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. సో ఎవడు ఏ మేకలేడు తెలుగుదేశం పార్టీ. ఇదంతా వాళ్ళ ఆశ చెప్పే కదా, జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడే బాబు భలే ఉన్నాం. మా ఇంటర్ కాదు కదా గడ్డం పైన, ఇది కూడా గడ్డం కూడా పీకలేడు. ఏమరి అయ్యా మొదలు పెట్టమంటారా అవినీతి జిల్లాలో? అట్లయితే లాట్రైడ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అట్లయితే నేను లాట్రైడ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఒక మంత్రి గారికి ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ కార్ వచ్చిందో కూడా మొదలు పెట్టాలా? వైజాగ్ నుంచి ఏం బ్యాగులు వచ్చినాయో మొదలు పెట్టాలా? కరెక్ట్. వైజాగ్ ఎందుకు వెళ్ళాడు, ఏ బ్యాగులు వచ్చినాయి కారులో, ఎవడు కారులోకి ఏ బ్యాగులు వెళ్ళినాయి, అవన్నీ మాడమంటే చాలా ఉంది చరిత్ర.
అసలు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి చెప్పి చూపించండి. అన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి ఎక్కడ జరగట్లా, అవినీతి మటుకు ఫుల్. గ్రావెల్లో దొబ్బుతున్నారు, ఇల్లు పట్టాల్లో దొబ్బుతున్నారు, ల్యాట్ రేట్ ఎత్తేస్తున్నారు, అడ్డగోలుగా దోచుకుంటున్నారు. పోరాడిన వాళ్ళపైనేమో కేసులు, ఈయన విరోచితంగా ప్రజల తరపున పోరాడి వాళ్ళ చేత కట్టించాడు 1,23,00,000. ఈయన హైకోర్టుకు వెళ్ళి పోరాడినందుకు 1,23,00,000 వాళ్ళపైన పెనాల్టీ వేశారు. ఆ పెనాల్టీకి అట్లా మేము పోరాడే కనుక వచ్చింది పెనాల్టీ, అది వాళ్ళ కోపం, అందుకే ఏం పని పడ్డా. ఎంత అన్యాయం చూడు, ఓకేనా? నేను సాక్షి లేడా, ఉన్నాడా? ఏమన్నా ఉందా? రారా, ప్రశ్నలు ఉన్నాయా? క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవా? మీకేం లేదా? ఓకే, అది షర్మిల గారిని అడగాలప్ప, నాకేం తెలుస్తుంది. అంటే బాబాయ్ని చంపిన వాళ్ళని, బాబాయ్ చనిపోయాడు, ఒక చెల్లిమో ఢిల్లీలో పోరాడుతుంది, పాపం పాదయాత్ర చేసిన చెల్లికేమో దిక్కులేదు హైదరాబాద్ వదిలేశాడు. సొంత చెల్లెలకి న్యాయం చేయలేనివాడు ఇంకా ఆంధ్రరాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఒక్కసారి అందరూ ఆలోచిద్దాం, సింపుల్ చెప్తాను.